హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయవలసిన పెన్షన్లో కొన్ని రూల్స్ అమల్లోకి రాబోతున్నట్లు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. వాలంటీర్లను పూర్తిగా తొలగిస్తున్నట్లు, ఏదైనా సరే ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో కనుక పాల్గొన్నట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకున్నట్లు, ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాలంటీర్లను అయితే తొలగిస్తూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన పంపిణీ చేస్తారా లేదనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఒకవేళ వాలంటీర్ల ద్వారా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే, ఎలక్షన్ కమిషనర్ కు ముందుగా దరఖాస్తు అనేది పెట్టుకున్న తర్వాత వారి అనుమతి కనుక వచ్చినట్లయితే మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది యథావిధిగా అయితే జరుగుతుంది. ఒకవేళ ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్లను పూర్తిగా ఈ యొక్క విధుల నుంచి తొలగిస్తున్నట్లు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పక్కన పెట్టినట్లు సమాచారం రాగా, ఒకవేళ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు కనుక వచ్చినట్లయితే మాత్రం పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఒకవేళ ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి ఈ యొక్క రూల్స్ కు విరుద్ధంగా ఉన్నట్లు, వాలంటీర్లు కనుక ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయకూడదు అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే జరుగుతుంది. ఎవరైతే ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నారో వారి ద్వారా కానీ లేదా మీరే డైరెక్ట్ గా గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్లి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పనిసరిగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ అనేది కొంతమేర చేసిబోతున్నట్లు, ఎవరైతే సచివాలయాల వద్దకు రాలేరో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి మరొక 4-5 రోజుల్లో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది.